అంశాలలో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలను కూడా చెప్పాం. అవన్నీ కూడా రేపు కేబినెట్ జరుగుతుంది, రేపు కేబినెట్ జరుగుతూ ఉంది. ఐఆర్ అనేది 27% డన్. ఇవన్నీ కూడా పూర్తి చేసి ఎలా చేయాలి అన్న అంశాల మీద వెంటనే చేయగలుగుతామా లేదా కాదు, ఎలా హౌ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్న విషయం మీద డైరెక్షన్ ఇస్తూ మీరు కూటమి కమిటీ అండ్ రాష్ట్రంతో యువర్ రోడ్ మ్యాప్ దీన్ని ఎలా తీసుకొని పోవాలి అని చెప్పి టేకన్ కేర్. ప్రతి విషయంలో మీ అందరికీ ఒకటే చెప్తావా, మీరు ఉంటే ఇంకోటి గవర్నమెంట్ కి సంబంధించి కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళని కూడా ఇంతకుముందు మనం మాట చెప్పాం. వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు వాళ్ళు పనిచేసిన సంవత్సరాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ రెండో ఒక క్రైటీరియా కింద తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని లాగేస్తాం గవర్నమెంట్ లేదని దాన్ని కూడా దానికి సంబంధించి కూడా రేపే కేబినెట్ లో అది కూడా పెట్టించి అది కూడా వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎలా ముందు చేయాలి. అవుట్ సోర్సింగ్ మనం చెప్పాం, అవుట్ సోర్సింగ్ అవుట్ సైడ్స్ అమ్మా, అవుట్ సోర్సింగ్ కూడా మనం జీతాలు పెంచుతాం ఇన్వెస్టర్లకు సంబంధించి మీరు భయపడాల్సిన పని లేదమ్మా. ఇదే కాదు, రేపు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఎక్కడ లేకుండా ఫస్ట్ ఇయర్ లోనే మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది క్యాబినెట్ లోనే చెప్తా. దయచేసి అందరినీ కూడా కలవలేకపోయినందుకు కూడా ఎవరు కూడా మరోలా మరోలా భావించవద్దు అని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నేను ఉండేది ఒక్కనే అందరినీ. ఇక ఎలాగో మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటారు కానీ కాబట్టి సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క